హలో మిత్రులారా, త్రిభుజాలు అనగా ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం త్రిభుజం యొక్క కొన్ని ధర్మాలు అంటే సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ అ ట్రయాంగిల్ గురించి చర్చించాము. ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము. మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. మిత్రులారా, త్రిభుజం ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం. దీనిలో భుజం ఏబి భుజం ఏసీకి సమానం మరియు భుజం ఏటి కోణం బిఏసి యొక్క సమద్విఖండన రేఖ మరియు మనం బిందువు టి అనేది బిసి భుజం మధ్య బిందువు లేదా భుజం బిటి భుజం సిటికి సమానంగా ఉంటుందని నిరూపించాలి. మనకి త్రిభుజం ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం అని ఇవ్వబడింది. ఇందువల్ల దీని సమాన భుజాల అభిముఖ కోణాలు అనగా కోణం బి మరియు కోణం సి సమానంగా ఉంటాయి. మరియు ప్రశ్న ప్రకారం ఏటి కోణం బిఏసి యొక్క సమద్విఖండన రేఖ, కాబట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు బిఏటి మరియు సిఏటి త్రిభుజాలను చూడండి. కోణం బి మరియు కోణం సి సమానంగా ఉన్నాయి. కోణం బిని కోణం టిబిఏగా మరియు కోణం సిని కోణం టిసిఏగా రాయవచ్చు. మరియు భుజం ఏబి మరియు భుజం ఏసి సమానమని మనం ఇచ్చాము. కోణం బిఏటి మరియు కోణం సిఏటి సమానం. అందువల్ల ఈ రెండు త్రిభుజాలు ఏఎస్ఏ సర్వసమానత్వ నియమం ప్రకారం సమానంగా ఉంటాయి. సమాన త్రిభుజాల సదృశ భాగాలు సమానమని మనకు తెలుసు. అందువల్ల భుజం బిటి మరియు భుజం సిటి సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు బిందువు టి అనేది భుజం బిసి యొక్క మధ్య బిందువు అని చెప్పగలం. మన తదుపరి ప్రశ్నకు వెళ్దాం. ఇచ్చిన చిత్రంలో త్రిభుజం ఎస్పిటి ఒక సమద్విబాహు త్రిభుజం. దీనిలో ఎస్పి మరియు ఎస్టి భుజాలు సమానంగా ఉంటాయి మరియు టి కోణం కొలత 50 డిగ్రీలైతే కోణం పి మరియు కోణం ఎస్ యొక్క కొలతను కనుగొనండి. మిత్రులారా, త్రిభుజం ఎస్పిటి ఒక సమద్విబాహు త్రిభుజం మరియు భుజం ఎస్పి భుజం ఎస్టికి సమానం. కాబట్టి పి మరియు టి కోణాలు సమానంగా ఉంటాయి. ఎందుకంటే సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటాయి. మనకి కోణం టి యొక్క కొలత 50 డిగ్రీలు అనిచ్చారు. ఇందువల్ల కోణం పి కూడా 50 డిగ్రీలవుతుంది. త్రిభుజం యొక్క మూడు కోణాల కొలత మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. మీరు దీన్ని ఇలా రాయవచ్చు. దీనిలో కోణం పి మరియు కోణం టి యొక్క కొలత మనకు తెలుసు. వాటి కొలతలను ఇక్కడ ఉంచడం ద్వారా మనం ఎస్ కోణాన్ని కొలవవచ్చు. మనకు ఈ 80 డిగ్రీలు వచ్చింది. మనం మరొక ప్రశ్నను పరిష్కరిద్దాం. మిత్రులారా, ఆకృతిని చూడండి. త్రిభుజం ఏఓబి మరియు త్రిభుజం పిఓక్యూ సమద్విబాహు త్రిభుజాలు అని చూపించండి. మరియు కోణం ఓఏబి మరియు కోణం ఓబిఏ మధ్య సంబంధం ఏంటి? ఆకృతిని చూడండి. బిందువు ఓ వృత్తం యొక్క కేంద్రం, కాబట్టి అన్ని ఓఏ ఓబి ఓపి మరియు ఓక్యూలు ఈ వృత్తం యొక్క వ్యాసార్థాలు, కాబట్టి అవన్నీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏఓబి త్రిభుజం చూడండి. దీనిలో ఓఏ మరియు ఓబి భుజములు సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒకే వృత్తం యొక్క వ్యాసార్థాలు. త్రిభుజం యొక్క రెండు భుజములు సమానం. ఇప్పుడు మనం త్రిభుజం ఏఓబి ఒక సమద్విబాహు త్రిభుజం అని చెప్పవచ్చు. మిత్రులారా, సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానమని మనకు తెలుసు. కాబట్టి కోణం ఓఏబి మరియు కోణం ఓబిఏ కూడా సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనం త్రిభుజం పిఓక్యూ కూడా ఒక సమద్విబాహు త్రిభుజం అని నిరూపించగలం. వీడియోను పాజ్ చేసి దాన్ని మీరే నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. మిత్రులారా, ఈ అధ్యాయంలో అంతే. ఈరోజు మనం త్రిభుజం యొక్క ధర్మాలకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.